मित्रों, मोदी जी ने देश के लिए तो किया ही किया, लेकिन तेलंगाना को भी विकास की दृष्टि से विकास में कोई कसर नहीं छोड़ी और विकास को आगे बढ़ाया है। मैं बताना चाहता हूं कि पिछले समय में मोदी जी आए थे और उन्होंने 11,300 करोड़ रुपए के प्रोजेक्ट का शिलान्यास भी किया और कई प्रोजेक्ट का उद्घाटन भी किया। आपको जानकर खुशी होगी कि अब बीबी नगर में ऑल इंडिया इंस्टीट्यूट ऑफ मेडिकल साइंसेज 1350 करोड़ रुपए का 1350 करोड़ रुपीज का उसका काम बनने का शुरू हो गया है। उन्होंने सिकंदराबाद के रेलवे स्टेशन के रीडेवलपमेंट के लिए 720 करोड़ रुपए दिए हैं। उसी तरीके से 13 मल्टी मॉडल ट्रांसपोर्ट सिस्टम, उसके लिए हैदराबाद और सिकंदराबाद ट्विन सिटी के लिए उसको भी उन्होंने फ्लैग ऑफ किया। उसी तरीके से तेलंगाना में पूरी रेलवे लाइन डबलिंग कर दी गई है, इलेक्ट्रिफाइड कर दी गई है, डबल भी कर दिया और इलेक्ट्रिफाइड भी कर दिया, ये भी हो गया है। वंदे भारत ट्रेन ये सिकंदराबाद से तिरुपति ये चल रही है, इसको भी सैंक्शन किया तो मोदी जी ने किया। उसी तरीके से तेलंगाना में 5000 किलोमीटर के नेशनल हाईवे बने, 5000 किलोमीटर, मतलब आप लद्दाख से तेलंगाना और तेलंगाना से लद्दाख, इतनी लंबी सड़क नेशनल हाईवे तेलंगाना को दी है, ये भी हमको ध्यान रखना चाहिए। उसी तरीके से हमारे अंबरपेट में 186 करोड़ रुपए के लागत से एलिवेटेड रोड बनने का, फ्लाईओवर बनने का काम शुरू हुआ है। मित्रों, अगर कहा जाए तो तेलंगाना के लिए 1110 हमारे करोड़ रुपए सिर्फ रेलवे का एलोकेशन इस बार है। और सबसे खुशी की बात है कि आंध्र प्रदेश और तेलंगाना में यूनेस्को का रामप्पा मंदिर को उसका सैंक्शन मिल गया है। रामप्पा मंदिर वह भी यूनेस्को में जुड़ गया है, यह भी हमको मालूम है। उसी तरीके से हैदराबाद नागपुर इंडस्ट्रियल कॉरिडोर, हैदराबाद वारंगल इंडस्ट्रियल कॉरिडोर, उसी तरीके से मेगा टेक्सटाइल पार्क, ये सब काम तेलंगाना में आदरणीय प्रधानमंत्री मोदी जी ने करके दिया है, यह मैं आपको बताना चाहता हूं। विकास की एक नई कहानी लिखी है, विकास को आगे बढ़ाया है। जहां देखो रेल, हाईवे, एलिवेटेड रोड, मेट्रो, सब जगह पर विकास के काम चले हैं, ये बात जान करके हम सबको खुशी भी होती है। और 9 साल सेवा, सुशासन और गरीब कल्याण का काम हुआ है। మిత్రులారా, నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఏ రకంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాడో, తెలంగాణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణ పట్ల కూడా అంతే చిత్తశుద్ధితోని తెలంగాణ బాగుపడాలి, తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం అని చెప్పి భావించి మొన్నటికి మొన్న వచ్చి 11,000 కోట్ల రూపాయల ప్రాజెక్టును వారు ప్రారంభోత్సవం చేశారు. కళ్ళుండి చూడలేని కబోతులు మన బీఆర్ఎస్ నాయకులు ఇవాళ. వారు స్వయంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అత్యంత ఆధునికరమైనటువంటి ఈ యొక్క ప్రపంచ స్థాయిలో ఆ రైల్వే స్టేషన్ అభివృద్ధికి 740 కోట్ల రూపాయలు. ఇవాళ తెలంగాణలో నేషనల్ హైవేస్, రోడ్వేస్, రైల్వేస్, ఈ రకంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తున్నాడు. ఎంఎంటీఎస్ హైదరాబాద్ సికింద్రాబాద్ కానివ్వండి, లేదా ఇవాళ గతంలో ఏ ప్రభుత్వాలు ఇవ్వనటువంటి నిధులు ఈ యొక్క తెలంగాణ కోసం, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మరి ఆ యొక్క రైల్వే ప్రాజెక్టుల కింద కేవలం 880 కోట్లు ఇస్తే ఒక్క తెలంగాణకే మోదీ ప్రభుత్వం రైల్వే ప్రాజెక్టు 4,410 కోట్ల రూపాయలు ఈరోజు రైల్వే కోసం మొదలైస్తాను. 2 వందే భారత్ ఎక్స్ప్రెస్లు తెలంగాణ రాష్ట్రానికి, 2 వందే భారత్ ఎక్స్ప్రెస్లు హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి తిరుపతి, సికింద్రాబాద్ నుంచి ఈ రకంగా విశాఖపట్నం. అంతేకాకుండా ఇవాళ ముఖ్యంగా నేషనల్ హైవేస్ అంటే ఆ
ఈ 2014 పూర్వము స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణలో 2500 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉంటే ఈ 9 సంవత్సరాల్లోనే మోదీ ప్రభుత్వం అదనంగా 2500 కిలోమీటర్ల రోడ్లు వేసి 5000 కిలోమీటర్ల ఇవాళ నేషనల్ హైవేస్ అంటే లద్దాఖ్ నుంచి తెలంగాణ వరకు, తెలంగాణ నుంచి లద్దాఖ్ వరకు ఎంత రోడ్డు అవుతుందో ఆ రోడ్డు మీరు 60 సంవత్సరాలు ఇచ్చిన రోడ్లు మోదీ గారు 9 సంవత్సరాలనే తెలంగాణకి ఇచ్చాడు. ఇవాళ ఆ రకంగా నరేంద్ర మోదీ గారు ఇవాళ హైదరాబాద్ నల్గొండకు ఇండస్ట్రియల్ కారిడారు, హైదరాబాద్ వరంగల్ కు ఇండస్ట్రియల్ కారిడారు, మెగా టెక్స్టైల్స్ దేశం మొత్తం మీద కూడా 7 మెగా టెక్స్టైల్స్ పార్కులు వారు ఆమోదం చెప్తే ఒకటి తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ వెనుకబడ్డ చేనేత కార్మికుల కోసం ఇవాళ మోదీ గారు ఇచ్చారు. అంతేకాకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి మన గొప్పగా చెప్పుకునే తెలంగాణలో వరంగల్ ఉండే రామప్ప దేవాలయానికి యునెస్కీ ద్వారా ఇవాళ గుర్తింపు వచ్చిందంటే అది మోదీ ప్రభుత్వం యొక్క చొరవ అనే విషయాన్ని ఈ తెలంగాణ ఈ పాలకులు మర్చిపోతున్నారు. తెలంగాణకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఒక్కసారి మీరందరూ కూడా తెలంగాణలో మోదీ యొక్క పాలన 9 సంవత్సరాలుగా